నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఇటీవల కాలంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న యువకుల సంఖ్య పెరుగుతూ ఉంది. అలాగే వారు ఎవరికి భయపడకుండా వాళ్లకు నచ్చిన విధంగా డ్రైవింగ్ చేస్తూ వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రిస్క్ లో ఉంచుతూ ఉన్నారు. అలాగే వారి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే మరికొంతమంది ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. పోలీసులు ఆపుతూ ఉంటే వారిపైన కూడా దాడి చేసి కొడుతూ ఉన్నారు. తాజాగా హవల్లీ ప్రాంతంలో మోటారు బైక్ వెళుతూ ఉన్న ఒక వ్యక్తిని ట్రాఫిక్ పోలీస్ అధికారి ఆపాడు. తర్వాత సంబంధిత పత్రాలు, లైసెన్సు కాని బండి పేపర్లు చూపించమని చెప్పి అడిగాడు. కానీ ఆ యొక్క వ్యక్తి ట్రాఫిక్ పోలీసుపై దాడి చేసి కుట్టి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క ట్రాఫిక్ పోలీసును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఆ యొక్క వ్యక్తిని పట్టుకుని బైక్ సీజ్ చేశామని చెప్పి, అలాగే ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే యువకుల్లో నిర్లక్ష్యం పెరిగిపోయిందని చెప్పి ప్రాణాలకు విలువ లేకుండా అలాగే రోడ్డుపైన ఎవరైనా వెళుతూ ఉంటే గుద్దుకొని వెళుతూ ఉన్నారని చెప్పి, ముఖ్యంగా వారికి పోలీసులంటే విలువ లేదు, భయం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలైతే తెలుపుతూ ఉన్నారు. కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే తల్లిదండ్రుల భయం ఎలా లేదు కాబట్టి, అలాగే సమాజంలో ప్రజల రక్షణ మరియు భద్రతను కాపాడుతూ ఉన్న పోలీసుల భయం కూడా వీరికి లేకుండా పోతూ ఉందని చెప్పేసి, ఏది జరిగినా సరే ఒకసారి స్టేషన్ కి వెళ్లిన తర్వాత వాస్తా పెట్టి బయటికి వచ్చేయచ్చు అనే ధైర్యంతో అయితే చాలా మంది యువకులు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే ఇది మారకపోతే గాని కువైట్ ప్రజలే ఇబ్బంది పడతారని చెప్పి తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని చెప్పి కోరుతూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నా. కాబట్టి ఎందరో బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్.